సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దొంగలు బాబోయ్ దొంగలు, ఎక్కడ చూసినా హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఉన్నా బయటున్నా గద్దలాగా వచ్చి లటక్కున దోచేసి చెక్కేస్తున్నారు. తాజాగా ఆగి ఉన్న కారులోంచి నగదును అపహరించాడు ఓ కేటుకాడు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగింది. దాబా దగ్గర కారులో నిద్రిస్తున్న వారి నుంచి 2,20,000 నగదును ఓ కేటుగాడు దోచేశాడు. ఖమ్మం ముడిగొండ మండలం పాండేగుపల్లి గ్రామానికి చెందిన కాట్రాల ఉపేందర్ తన అత్త తిరుపతమ్మ చికిత్స కోసం శనివారం కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరుపతమ్మను ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించారు. ఆదివారం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని నివాసముండే తమ గ్రామానికి చెందిన పాశం పావని 1,48,000 శ్రీను 73,000 వీరికిచ్చి గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సూచించారు. ఆదివారం సాయంత్రం ఉస్మానియా హాస్పిటల్ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్ చేరుకున్నారు. అక్కడ ఉపేంద్ర స్నేహితుడైన గోవిందరావు కలవడంతో ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో దిల్సుఖ్ నగర్ నుంచి ఇద్దరు బయలుదేరారు. మార్గ మధ్యంలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని స్వాతి దాబా దగ్గర ఆగి భోజనం చేశారు. అనంతరం నిద్రొస్తుండటంతో డ్రైవింగ్ చేయలేమని భావించి కారులోనే నిద్రించారు. తన దగ్గరున్న నగదును కారు డాష్ బోర్డులో దాచారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో మెలకు వచ్చి చూడగా డాష్ బోర్డులో దాచిన నగదు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాబా దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి సమయంలో స్కూటీపై ఓ దుండగుడు వీరిని వెంబడించినట్లుగా పోలీసులు గుర్తించారు. కారు డాష్ బోర్డులో దాచి ఉంచిన 2,21,000 నగదును ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అశోక్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.